నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు. అయినా కూడా ఆ ఉద్యమం మీ దగ్గర నుంచి రావాలి. మొన్న ఎన్నికల్లో నేను చూశాను, తెలుగుదేశం పార్టీ పెట్టి 42 సంవత్సరాలు అయింది, కానీ మొట్టమొదటిసారిగా 93% గెలిపించి బ్రహ్మరథం పట్టింది. ఈ ప్రజానీకమే బ్రహ్మరథం పట్టారు. అన్ని జిల్లాల్లో 100కు 100% గెలిపించారు. 57% ఓట్లేశారు. అంటే అవతల పాలన ఎంత మీకు బాధ కలిగించిందో, ఎన్ని అసౌకర్యాలు కలిగించాయో అది ఒక ఉదాహరణ మాత్రమే. దరిద్రం, మా తమ్ముడు చెప్పినట్టు బాధ కాదు, దరిద్రం. రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని. తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అంటా ఉంది ఆ భూతం లేచి నేను వస్తా నేను వస్తానని. ఏం చేస్తారు ఏం చేస్తారు తల్లి? మీకు మంచి కావాలంటే, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఈ భవిష్య ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి? పాతేయాలి. కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా, అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఉన్నాడు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను పోతే మీరు ఒక విషయం చూడండి. మాకంటే గొప్ప వ్యక్తియా? పెద్ద చదువుకున్నాడా? నెత్తిన రూపాయి పెట్టి ఆలం వేస్తే ఒక్క పైసాకు పోడు. అలాంటి వ్యక్తి ఏమేం చేశాడో మీరే చూశారు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మా ఆలోచన ఒకటి ఒకసారి కంపేర్ చేసుకోవాలి. 2014-19లో 27,444 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. మనం ఉండుంటే 100కి 100% సిమెంట్ రోడ్లు అయిపోయేటివి. 5 ఏళ్లలో 6,643 కిలోమీటర్లు వేశారు. మీ గ్రామాల్లో చెత్త ఉంది. ఆ చెత్త కూడా ఒకప్పుడు మీరు చూస్తే మరుగుదొడ్లు లేకుండా రోడ్డు మీద చెత్తేసి రోడ్ని మరుగుదొడ్డుగా వాడుకున్న రోజులవి. నేను అందుకనే స్వచ్ఛ భారత్లో భాగంగా మా ఆడబిడ్డలు బాధపడకూడదని ఆత్మగౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చెత్త నుంచి సంపద సృష్టించాలని, వానపల్లిలో మీ ఇంట్లో నుంచి వచ్చి చెత్త మీ ఊర్లోనే వేస్ట్ కాంపోస్ట్ కింద తయారు చేసి అది మీ పొలాలకు ఉపయోగించుకుంటే లాభదాయకమని అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటివి దగ్గర దగ్గర రాష్ట్రంలో 9,838 కేంద్రాలు ఏర్పాటు చేసి రంగులు కొట్టుకున్నాడు రంగులు పిచ్చోడు, కానీ అది ఏమీ ఉపయోగించకుండా చేసే పరిస్థితి వచ్చింది. రంగుల మీద ఉండే పిచ్చ ఈ పేదవాళ్ళ పైన ధ్యాస లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు గ్రామాల్లో మీరు చూశారు, నేను ఒకటే ఆలోచించాను, ఎల్ఈడి బల్బులన్నీ పెట్టాను, అది కూడా ఆటోమేటిక్గా లైటింగ్ సిస్టమ్ పెట్టాం. దగ్గర దగ్గర 25,22,000 ఆ రోజు వీధి దీపాలు వెలిగిస్తే ఈ దుర్మార్గుడు వచ్చి వేసిన వీధి దీపాలు 40% వెలగడం లేదు, తీసేశారు. దొంగలు అవి కూడా తీసుకెళ్ళిపోయారు. ఏం చెప్పాలో అర్థం కాదు. అంటే ఎలాంటి పాలన, ఎలాంటి పాలన ఈ రాష్ట్రానికి అరిష్టం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీ నిధులు, ఈరోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు, ఉచ్చ విగ్రహంగా తయారు చేశారు ఆయన్ని. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు, వేరే పనులు ఖర్చు పెట్టారు. మేము పవన్ కళ్యాణ్ గారు వస్తామే 990 కోట్ల రూపాయలు మొన్నే రిలీజ్ చేశా, మళ్ళీ 1100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం. అంటే దగ్గర దగ్గర 2100 కోట్ల రూపాయలు రాబోతుంది. ఇది కాకుండా నరేగా కింద డబ్బులు వస్తాయి,
ఇవన్నీ వస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది, గ్రామాల్లో అభివృద్ధి కళ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.